అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రణధీర్ మంత్రి, న్యూక్లియర్ మెడిసిన్స్ సీనియర్ కన్సల్టెంట్ మరియు విభాగాధిపతిని మల్లారెడ్డి క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో. ఈరోజు మనం థైరాయిడ్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. థైరాయిడ్ క్యాన్సర్లో చాలా రకాలు ఉంటాయి. పాపిల్లరీ, ఫాలిక్యులర్, మెడులరీ అండ్ అనాప్లాస్టిక్. మనకు ఏ క్యాన్సర్ రాకపోవడం అన్నిటికంటే ఉత్తమం. ఒకవేళ మనకు దేవుడు క్యాన్సరే ఇవ్వాలనుకుంటే పాపిలరీ అండ్ ఫాలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్ రావాలని కోరుకోవడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. ఎందుకు అంటే అది కంప్లీట్లీ నయమయ్యే క్యాన్సర్. థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు ఏంటి, రోగి లక్షణాలు ఏంటి అంటే, థైరాయిడ్ క్యాన్సర్ రోగి మొదటగా మెడలో కంతిలాగా వస్తుంది. ఒక మెడలో కంతి ఉన్నప్పుడు, ఎస్పెషలీ మనం మింగేటప్పుడు ఆ కంతి కనబడుతున్నట్టయితే, లేదా మన గొంతు చేంజ్ అయినట్టయితే, మన వాయిస్ చేంజ్ అయినట్టయితే, లేదా లింఫ్ నోడ్స్ పక్కన ఉన్న లింఫ్ నోడ్స్ కానీ మెడలో లింఫ్ నోడ్స్లో థైరాయిడ్ క్యాన్సర్ స్ప్రెడ్ అయినట్టయితే, వీటికి ఇవి తర్వాత రోగి యొక్క మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ అయితే రోగికి బోన్ పెయిన్స్, తర్వాత ఫియోక్రోమోసైటోమా లాంటి అసోసియేటెడ్ కండిషన్స్ ఉండొచ్చు. అనాప్లాస్టిక్ క్యాన్సర్ అయితే మింగడానికి కష్టము, ఫాస్ట్గా గ్రో అవుతున్న సెల్. ఇంకొకటి ఏంటంటే, ఇంకా మిగతా లక్షణాలు ఏంటంటే, మాట్లాడడానికి కష్టపడవచ్చు, మింగడానికి కష్టం అవ్వచ్చు లేట్ స్టేజెస్లో. ఇలాంటివి థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు. థైరాయిడ్ గడ్డలాగా అనిపిస్తే ఒక జనరల్ సర్జన్ దగ్గరికి వెళితే వాళ్ళు ఫస్ట్ అల్ట్రాసౌండ్ చేస్తారు. అల్ట్రాసౌండ్ చేసి ఉందా లేదా, ఒకవేళ ఉన్నట్టయితే అది నార్మల్గా క్యాన్సర్ వస్తారు. అది నిర్ధారణ చేసుకోవడానికి ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ అని చేస్తారు. ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ ద్వారా మనము అది థైరాయిడ్ క్యాన్సర్ ఉందా లేదా, ఒకవేళ థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నట్టయితే దానికి మొదటగా చేసే ట్రీట్మెంటు థైరాయిడెక్టమీ, అనగా మొత్తం థైరాయిడ్ని తీసేయడం. చిన్న లీజన్స్కి అయితే సగం థైరాయిడ్ తీసేస్తారు, మొత్తం పెద్ద లీజన్స్కి అయితే 3 సెంటీమీటర్ల కంటే 4 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్నట్టయితే కంప్లీట్ థైరాయిడ్ తీసేయడం ఉత్తమం. దాంతోపాటు ఆ పక్కనే ఉన్న నోడ్స్ని తీయడం, దాన్ని సెంట్రల్ కంపార్ట్మెంట్ నెక్ డిసెక్షన్ అంటారు. ఒకవేళ నిజంగానే నోట్స్ పాల్పబుల్ అయితే పక్కన ఫంక్షనల్ నెక్ డిసెక్షన్ అని ఎటువైపు ఇన్వాల్వ్ అయితే అటువైపు తీయడం. ఆ తర్వాత రెండవది, స్టేజ్ బట్టి ఏజ్ బట్టి రేడియోధార్మిక పదార్థం, రేడియో ఐడిన్ ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. తర్వాత ప్రతి ఒక్కరూ మరవకూడదు ఏంటంటే, ఒక్కసారి రేడియో ఐడిన్ ట్రీట్మెంట్ అయిన తర్వాత జీవితాంతం థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. థైరాయిడ్ ట్యాబ్లెట్స్ మామూలు పేషెంట్లకు ఇచ్చే మోతాదు కంటే తిరిగి రాకుండా ఎక్కువ మోతాదులో ఇవ్వడం జరుగుతుంది. సో థైరాయిడ్ క్యాన్సర్ ఉందా లేదా, క్లినికల్ ఎగ్జామినేషన్, అల్ట్రాసౌండ్ అండ్ ఎఫ్ఎన్ఏసి. ఒకవేళ నిర్ధారణ అయితే నెక్స్ట్ ఆపరేషన్, చాలా చిన్నవైతే హెమీథైరాయిడెక్టమీ, లేదనుకుంటే టోటల్ థైరాయిడెక్టమీ. టోటల్ థైరాయిడెక్టమీ ప్లస్ ఆర్ మైనస్ ఫంక్షనల్ లెగ్ డిసెక్షన్, ఇది చుట్టూ నోడ్స్ ఉన్నట్టయితే. తర్వాత ఒక్కసారి ఆపరేషన్ అయిన తర్వాత రేడియోధార్మిక పదార్థం, హెమీథైరాయిడెక్టమీ వాళ్ళకి చేయము, టోటల్ థైరాయిడెక్టమీ ఫంక్షనల్ నెక్ డిసెక్షన్ అయిన వాళ్ళకి కంపల్సరీ రేడియో ఐడిన్. ఒట్టి టోటల్ థైరాయిడెక్టమీ అయిన వాళ్ళకి ఆ బేస్డ్ ఆన్ హిస్టోపెథాలజీ బట్టి, అంటే పెథాలజీ రిపోర్ట్ బట్టి రేడియోధార్మిక పదార్థం ఇవ్వడమా లేదా అని ఆలోచిస్తాము. ఆ తర్వాత హార్మోన్ ట్యాబ్లెట్స్, థైరాయిడ్ ట్యాబ్లెట్స్ జీవితాంతం ఎక్కువ మోతాదులో, ఓ మనిషికి అవసరం ఉండేదానికంటే ఎక్కువ మోతాదులో మళ్ళీ క్యాన్సర్ తిరిగి రాకుండా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రతి 6 నెలలకి అల్ట్రాసౌండ్ స్కాన్, సీరం థైరోగ్లోబులిన్, యాంటీ థైరోగ్లోబులిన్, అవసరం పడితే హోల్ బాడీ అయోడిన్ స్కాన్, ఇలాంటివి చేయడం జరుగుతుంది. థైరాయిడ్ క్యాన్సర్ ప్రాణాంతకమైంది కాదు. ఒకవేళ వ్యాధి ఎర్లీగా నిర్ధారించుకుంటే కంప్లీట్గా క్యూర్ అయ్యే క్యాన్సర్లలో థైరాయిడ్ క్యాన్సర్ ఒకటి. థ్యాంక్ యూ.